జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఇంకెవరనైనా దాస్తున్నారా? ప్రెస్ మీట్ లో సివి ఆనంద్ మొదట చెప్పిన నిందితుల సంఖ్యకు చివరిలో చెప్పిన సంఖ్యకు తేడా వచ్చిందా? ప్రెస్ మీట్ లో విలేకరుల ప్రశ్నలకు సిపి సివి ఆనంద్ ఎందుకు తడపడాల్సి వచ్చింది? ఇన్నోవా కారును అసలు డ్రైవ్ చేసింది ఎవరు? ముందు మైనర్ డ్రైవ్ చేశాడన్న సిపి ఆ తర్వాత డ్రైవరే వాహనం నడిపాడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దీనిపై పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? ముందుగా తెలియజేయదలుచుకున్నాను, ఆరుగురు నిందితుల్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 543కి నలుగురు సీసీఎల్స్ ప్లస్ ఈ అమ్మాయి మర్సిడీస్ కారులో ఎక్కారు కాన్సు బేకరీ వెళ్ళడానికి. అదే సమయంలో ఇంకా నలుగురు ఇన్నోవా కార్ ఎక్కారు. వాళ్ళు కూడా అంత దాంట్లో ఒక్కరు సాదుద్దీన్, మిగతా ముగ్గురు సీసీఎల్స్. 554కి విక్టిమ్ అమ్మాయి మర్సిడీస్ నుండి దిగి ఇన్నోవాలోకి ఎక్కింది. 615కి ఇన్నోవా ఆ బేకరీని వదిలేసి బయటికి వెళ్ళింది. దాంట్లో A1 సాదుద్దీన్ మలిక్, అతను మేజర్. 5 అదర్స్, అంటే 5 అదర్ సీసీఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి, సో మొత్తం 7గురు ఆ ఇన్నోవాలో బయలుదేరి అక్కడి నుంచి వెళ్లారు. 618కి ఈ 6గురులో ఒక్కరు, ఈ 5గురు సీసీఎల్స్ లో ఒక్కరు మళ్లీ రిటర్న్ వచ్చేశాడు. మేము తర్వాత అడిగితే ఎందుకు కనుక్కుంటే అది వేరే కారణాల వల్ల ఏదో ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి రిటర్న్ వచ్చేశాడు బేకరీకి. అతను ఆ కారులో ఇన్నోవాలో లేడు. అయితే సాదుద్దీన్ మల్లిక్తో సహా 4గురు సీసీఎల్స్ ప్లస్ విక్టిమ్ అమ్మాయి అక్కడ నుండి బయలుదేరి వెళ్లి రోడ్ నంబర్ 44 ఒక ఈ పెద్దమ్మ టెంపుల్ వెనకాల కొద్దిగా అక్కడ డార్క్ గా ఉంటుంది, అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, అటువంటి ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకుని అక్కడ వెహికల్ ఆపారు. దాంట్లో మొదటి జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఇంకెవరినైనా దాస్తున్నారా? ప్రెస్ మీట్ లో సివి ఆనంద్ మొదట చెప్పిన నిందితుల సంఖ్యకు చివరిలో చెప్పిన సంఖ్యకు తేడా వచ్చిందా? ప్రెస్ మీట్ లో విలేకరుల ప్రశ్నలకు సిపి సివి ఆనంద్ ఎందుకు తడబడాల్సి వచ్చింది? ఇన్నోవా కారును అసలు డ్రైవ్ చేసింది ఎవరు? ఇక ఇలాంటి విషయాలకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనం తెలుసుకోవాలంటే గోపిని అడిగి తెలుసుకోవాలి. గోపి, అసలు ప్రెస్ మీట్ లో సిపి ఆనంద్ ఎందుకు తడబడాల్సి వచ్చింది? ఏంటి అప్డేట్స్? ఏంటి జూబ్లీహిల్స్ మైనర్ గర్ల్ రేప్ కు సంబంధించిన ఘటనలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒక విధంగా కొనసాగింది, దానికి సంబంధించిన క్లారిటీ మరొక విధంగా ఇచ్చారని చెప్పచ్చు. ప్రధానంగా ప్రెస్ మీట్ అంతా జరిగేటప్పుడు కూడా సిపిసివి ఆనంద్ చెప్పిన సంఖ్య చివరిలో తడబడ్డట్టుగా కూడా ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మొదటగా ఏదైతే బాలికను ట్రాక్ చేసిన తర్వాత మొదటగా 4 వ్యక్తులు బాలికతో సహా కలిపి వాళ్ళంతా కూడా బెంజ్ కార్ లో బయలుదేరినట్టుగా చెప్పారు. మరొక ఇన్నోవా వెహికల్ లో ఏదైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో అతనితో మేజర్ తో పాటు మరొక 3 మైనర్ బాలులు కూడా దీంట్లో ఆ ఇన్నోవా కార్ లో ప్రయాణం చేశారు. వాళ్ళంతా కలిసి బేకరీకి వెళ్లారంటూ కూడా సిపిసివి ఆనంద్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత మీడియా మిత్రుల క్వశ్చన్ చేస్తున్న సమయంలో 6గురు నిందితులకు సంబంధించిన పూర్తి డేటాకు సంబంధించి సివి ఆనంద్ తడబడ్డట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. ప్రధానంగా ఇదే విషయాన్ని కూడా మనం ఆయన బయటలో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదట ఈ కేసు జరిగిన తర్వాత ఎవరైతే జువెనైల్ కి సంబంధించిన 4 వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కార్లో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోస్ వైరల్ అయిన తర్వాతనే ఆ ఎమ్మెల్యే కుమారుని కూడా గుర్తించడం జరిగింది. దాని తర్వాతనే ఆ దిశగా పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేసినట్టుగా కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఏదైతే ఇన్నోవా వాహనం ఉందో అది ప్రభుత్వ వాహనము, అది ప్రభుత్వంగా అఫీషియల్ వెహికలే అంటూ కూడా పోలీసులు కన్ఫర్మ్ చేశారు. మరి అఫీషియల్ వెహికల్ ఎందుకు మైనర్ల చేతికి వెళ్ళిందన్న దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. మరొక వైపు ముందు ఎవరైతే సాదుద్దీన్ మాలిక్ తో పాటు
ముగ్గురు జువెనల్స్ ఉన్నారని చెప్పిన సిసి సివి ఆనంద్ ఆ లాస్ట్ కు వచ్చేసరికి జువెనల్ ఎవరు లేరు, సదుద్దీన్ మాలిక్ తో పాటు ఒక డ్రైవర్, వీళ్ళు మాత్రమే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.